పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఈరోజు పాద బస్టాండ్ ఆటో స్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లకు పోలీసు అధికారులు కరోనా వ్యాధి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆటో డ్రైవర్లకు పోలీసు తెలియజేయడం జరుగుతుంది. నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తాం. అత్యవసరమైతే తప్ప ప్రజలు రోడ్లపైకి రావొద్దని, నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని మూడో పట్టణ సిఐ మూర్తి హెచ్చరించారు. ఏలూరు నగరంలోని టీటీడీ కళ్యాణ మండపం వద్ద దుగ్గిరాల వంతెన వద్ద మూర్తి తన సిబ్బందితో వాహన తనిఖీలు చేపట్టారు. 11 గంటల తర్వాత రోడ్లపైకి రావద్దని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వస్తున్న వాహనదారులను ఆపి వెనక్కి పంపారు. పాత బస్టాండ్ సెంటర్లో ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్ ఇస్తున్న ట్రాఫిక్ అందరికి కూడా వైరస్ వ్యాధి అందరికీ కూడా అడ్డుకుంటుంది. నా ఉద్దేశంతో ఆటోలు రోడ్లపైకి రావద్దనేసి సర్వీస్ చేయొద్దనేసి రిపీటెడ్ గా చెప్పడం జరుగుతుంది, మెసేజ్లు పెట్టడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మీరు రకరకాల కారణాల వల్ల వినకపోవడం కానీ ఇలా సర్వీస్ చేయడం కానీ జరుగుతుంది. దీనివల్ల మీకు తెలియకుండా మీరు ఈ వైరస్ వ్యాధి ఉధృతికి కారణమవుతున్నారు. దీనివల్ల మీరు కూడా ఈ వ్యాధికి గురవుతారు. అదేవిధంగా మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలు కానీ మీ భార్య తల్లిదండ్రులు అందరూ కూడా ఈ వ్యాధి బారిన పడతారు. ఆ విధంగా జరగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు లాక్డౌన్ విధించడం జరిగింది. మా ఎస్పీ గారు, కలెక్టర్ గారు రిపీటెడ్ గా గ్రూపుల్లో మెసేజ్లు పెట్టిస్తున్నారు. మేము కూడా పదే పదే ఆపని ప్రతి చోట కౌన్సిలింగ్ చేస్తున్నాం, అందరికీ చెప్తున్నాం ఈ 10 రోజులు సాగరించమనేసి. అయినా కానీ మీరు ఎలా రిపీటెడ్ గా ఆటోలను రోడ్లపైకి తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. కావున ఈ లాక్డౌన్ అయ్యే వరకు కూడా మీరు ఎవరు కూడా రోడ్లపైకి రావద్దని, సర్వీస్ చేయొద్దనేసి మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాం.